సీఎం మహిళలను అవమానించారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. మహిళలను ఎంతగా గౌరవిస్తానో అందరికీ తెలుసన్నారు. కావాలని మహిళా ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధిష్టానం రాజకీయం చేయిస్తోందని సీఎం మండిపడ్డారు. సొంత చెల్లిని కాపాడుకోలేకపోతున్న వారు మిగిలిన మహిళా ఎమ్మెల్యేలను గౌరవిస్తారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇంకొక అక్క ఎలక్షన్ పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయినా ఈ రోజు కొన్ని కోర్టులు చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష, మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు, నేనేమన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని? అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు, ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కలు ఏం అడగలేదు అధ్యక్ష, ఏమనలే కదా, అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన, ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష, వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసీ బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా? ఆమె దళిత, ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో, వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క, సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేయకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో 7 లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కూర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు. ఈ అక్కలు ఉండు, ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రా అధ్యక్ష, ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాలలో తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష, ఆ చెల్లె గురించి మాట్లాడారు. చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయ పరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 వరకు బడ్జెట్ ఆమోదానికి చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 వరకు కూడా చర్చలు చేయాలని తమరు అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూ నా ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టిండ్రు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 కష్టపడి ప్రపంచంతో పోటీ పడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిరు అధ్యక్ష, డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇవాళ దొరికిరు అధ్యక్ష. ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మన మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ 2వ విడత దాదాపుగా 150,000 వరకు ఉన్న రైతులకు 6,198,00,000 విడుదల మా ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష, ఇదే అధ్యక్ష, నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించినా.